ద్వీకంలో ఫిజిక్స్ ఉంటుందని జలీల్ ఖాన్ ఇచ్చిన ఇంటర్వ్యూ సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికీ చక్కర్లు కొడుతూనే ఉంది. వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్ మంగళవారం నాడు తన ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. బీకంలో ఫిజిక్స్ ఉందని చెప్పేవారికి తాను చెప్పే లెక్కలు అర్థం కావంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అసెంబ్లీ సమావేశాలను పురస్కరించుకుని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఉన్న లాబీల్లోకి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వచ్చారు. అయితే అదే సమయంలో అక్కడే ఉన్న వైసీపీ ఎమ్మెల్యే రోజా హై ఫిజిక్స్ అంటూ జలీల్ ఖాన్ ను పలకరించింది. రోజాతో పాటు ఇతర మహిళా ఎమ్మెల్యేలు కూడా జలీల్ ఖాన్ వద్దకు వచ్చారు. ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేసినా తమకు అంత ప్రచారం రావడం లేదు. కానీ కామర్స్ లో ఫిజిక్స్ ఉంటుందని చెప్పగానే మంచి పాపులారిటీ వచ్చిందని రోజా జలీల్ ఖాన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే సీదాగా చెబితే మీడియా వాళ్ళు సక్రమంగా చూపిస్తారా అని ఆయన రోజాను ప్రశ్నించారు. ఉల్టాగా చెబితేనే ప్రాచుర్యం వస్తోందని ఆయన వైసీపీ ఎమ్మెల్యేలకు హితవు పలికారట. ఇంతలో అక్కడికి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు జంకే వెంకటరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్లు అన్నా బీకాం లో ఫిజిక్స్ ఉంటుందని మీరిచ్చిన ఇంటర్వ్యూతో పెద్ద ఫిగర్ అయిపోయారని చెప్పారట. దీనికి ఆయన స్పందిస్తూ తాను మాట్లాడిందంతా వేయలేదని ఆయన చెప్పారు. మీడియా వాళ్లకు ఏం కావాలో అదే వేసుకుంటారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే భవిష్యత్తులో బీకాం లో ఫిజిక్స్ ను ప్రవేశపెట్టే అవకాశం లేకపోలేదని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. అయితే మీ ముఖ్యమంత్రి అమరావతిని సింగపూర్ చేస్తామని చెప్తారు కదా, దానికంటే ఇదేమీ తప్పు కాదని ఆయన నవ్వులు పూయించారు.